హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అసలు పట్టి మక్కు అంటే ఏంటి, ఈ పట్టి మక్కు ఎక్కడెక్కడ వాడతారు, ఈ పట్టి మక్కు మనకి ఎంత రేటుకు వస్తుంది మార్కెట్లో, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ముందుగా ఇది పట్టి మక్కు అంటారు ఫ్రెండ్స్. పట్టి మక్కు అంటే మనం ఇప్పుడు వుడ్ వర్క్ ఉంటుంది కదా, మనం వుడ్ వర్క్ చేయించుకుంటాం, అంటే డోర్లకు కానీ కిటికీలకు కానీ కబోర్డు ఫ్రేమ్స్కి కానీ వీటన్నిటికి కూడా వుడ్ ప్రైమర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. వుడ్ ప్రైమర్ వేసిన తర్వాత వేసేదాన్ని ఈ పట్టి మక్కు అంటారు ఫ్రెండ్స్. పట్టి మక్కు అంటే ఇప్పుడు మనం వాల్ పుట్టి ఎలా పెట్టించుకుంటామో గోళ్ళకి, ఇది కూడా ఆ టైపు పట్టి మక్కు లాంటిది ఫ్రెండ్స్. మీ డోర్ ఏదైతే ఉందో, ఈ డోర్లు ఎక్కువ కాలం మన్నాలన్నా, అదేవిధంగా మీరు వేయించుకునే పెయింట్లు, మీరు తర్వాత వేయించుకునే పెయింట్లు ఏవైతే ఉంటాయో ఆ పెయింట్లు స్మూత్నెస్ అంటే బాగా స్మూత్గా రావాలన్నా, ఈ ముందుగా ఈ పట్టి మక్క అనేది వేసి దీన్ని పేపర్ కొడతారు ఫ్రెండ్స్. అలా పేపర్ కొట్టడం వల్ల ఈ డోర్లు ఇవన్నీ కూడా చాలా స్మూత్నెస్ వస్తుందన్నమాట. దాని మీద మీరు పెయింట్ వేయించుకున్నట్లయితే అప్పుడు మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. దానికోసం ముందుగా ఈ పట్టి మక్క అనేది వేయటం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్. ఈ పట్టి మక్కు మనకి ఎంతకు వస్తుంది ఏంటి అంటే, ఈ పట్టి మక్కు మనకి లీటర్ 150 రూపాయలు కా నుంచి స్టార్టింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒక లీటరు 150 రూపాయలు లేదా 200, 180 రూపాయలు, ఈ విధంగా అయితే రేట్లు అనేవి తీసుకుంటారు ఫ్రెండ్స్. కొంచెం మంచి క్వాలిటీదే తీసుకోండి, ఇబ్బంది లేదు. ఈ పట్టి మక్కు పెట్టడం వల్ల ఈ ఫినిషింగు, ఈ చిన్న చిన్న మీ డోర్లో ఏదైనా చిన్న చిన్న రంధ్రాలు ఉన్నా ఆ రంధ్రాలన్నీ పూడిపోతాయి అన్నమాట. ఆ రంధ్రాలన్నీ పూడిపోయి స్మూత్ ఫినిషింగ్తో డోర్ అయితే ఈ విధంగా లుక్ చూస్తున్నారు కదా మీరు. ఇంతకుముందు కొంచెం గరుగ్ గరుగ్గా ఉంది డోర్ అంతా కూడా. మనం చెక్కతో తయారు చేసిన డోర్ తీసుకొచ్చి ఇక్కడ తగిలిస్తే ఎలా ఉండదు అలాగే ఉన్నది. దాని మీద మీరు ఇది వేస్తే, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు పగుళ్ళు ఇవి, ఇదిగోండి ఈ పగుళ్ళు, ఇవన్నీ కూడా మనం ఈ పట్టి మొక్కు పెట్టడం వల్ల అవి మొత్తం కూడా కవర్ అయిపోతున్నాయి అన్నమాట. పట్టి మొక్కు పెట్టడం వల్ల కవర్ అయిపోయి స్మూత్నెస్ వస్తుంది. దీని మీద వీళ్ళు మళ్ళీ పేపర్ కొడతారు. ఇప్పుడు మనకి వాల్ పుట్టి ఎలా పేపర్ కొడతారు, దీనికి కూడా అలాగే పేపర్ కొడతారు. అప్పుడు ఇంకా ఫినిషింగ్ అనేది ఇంకా బాగా వస్తుంది అన్నమాట. ఈ పట్టి మొక్క అనేది లీటరు 150 కాడ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇందులో చాక్ పౌడర్ అని చెప్పి ఒక పౌడర్ అనేది కలుపుతారు ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మీరు చూస్తున్నారు కదా, దీన్ని చాక్ పౌడర్ అంటారు. ఈ పట్టి మక్కు ఏదైతే ఉందో ఈ పట్టి మక్కులో ఈ చాక్ పౌడర్ అనేది కలుపుతారు ఫ్రెండ్స్. ఈ చాక్ పౌడర్ మనకి ప్యాకెట్ 30 రూపాయలు లేదా 50 రూపాయల్లో వచ్చేస్తుంది మనకి. ప్లస్ అదొక లీటరు 150 రూపాయలు, ఇదొక 30 రూపాయలు. దీంతోపాటు కొంచెం పెయింట్ అనేది కలుపుతారు ఫ్రెండ్స్. అంటే పట్టి మక్కు అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఈ పట్టి మక్కు బాగా కలుపుకొని ఈ విధంగా అయితే అప్లై చేసేస్తారనమాట. వీళ్ళు కిటికీలకి, డోర్లకి, అన్నిటికీ వుడ్కి సంబంధించిన ప్రతి ఒక్కదానికి కూడా ఈ విధంగా అప్లై చేసేస్తారనమాట ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందాక మీరు చూసిన పగుళ్ళు అనేది ఇప్పుడు కనిపించట్లేదు. ఈ పట్టి మక్కు పెట్టడం వల్ల ఆ పగుళ్ళన్నీ కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్ పట్టి మక్కు, దానివల్ల ఉపయోగాల గురించి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తామన్నమాట.